ఈజీగా చపాతి పిండి కలుపుకోవడానికి నేను ఈ కేక్ మిక్సర్ వాడతాను. మనం అంత ఫ్రీక్వెంట్గా కేక్స్ చేసుకోం, కానీ ఇది చపాతి పిండికి అయితే బాగా ఉపయోగపడుతుంది. సో ఇది హుక్కి లాస్ట్ అన్నమాట. దీనికి దీంట్లో మామూలుగా నేను చపాతి పిండి, ఇందులో ఒక 5 మినిట్స్కి అది మనకి చక్కగా కలిపేస్తుంది. పిండిని వాటర్ రేషియో మనం రెగ్యులర్గా హ్యాండ్తో కలుపుకుంటే ఎంత వాటర్ వేస్తామో అంత వాటర్ వేస్తాను. అండ్ కొంచెం సాల్ట్ వేసి దీన్ని ఆన్ చేసి ఇప్పుడు ఇందులో వాటర్ పోయడము. ఇప్పుడు ఒక 5 మినిట్స్లో అది చక్కగా మనకి కలిపేస్తుంది. మనం స్పీడ్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో మినిమం స్పీడ్ చపాతీ పిండికి సరిపోతుంది యాక్చువల్లీ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ కలిపేసింది. ఎండింగ్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో మనకి 5 మినిట్స్లో మంచిగా చపాతీ పిండి రెడీ అయిపోతుంది. ఇదే పద్ధతిలో మనం జంతికల పిండి, పూరి పిండి కూడా కలుపుకోవచ్చు. చాలా ఈజీగా పని అయిపోతుంది దీంతో.